భారత తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 111వ జయంతి సందర్భంగా అనపత్తి నియోజకవర్గం అనపత్తిలో గురువారం అనపత్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ గొప్ప భక్తుడని బీహార్ జన్మించిన బాబు జగజ్జీవన్ రామ్ పేదల పట్ల దళితుల పట్ల అనేక ఉద్యమాలు నిర్వహించి అతి చిన్న వయసులో ఎమ్మెల్సీగా ఎన్నికై కేంద్ర మంత్రి వర్గంలో వ్యవసాయ శాఖ, రైల్వే శాఖ, కార్మిక శాఖ, రక్షణ శాఖ, ప్రజా పంపిణీ వ్యవస్థల శాఖ మంత్రిగా పనిచేసి ఆయా శాఖలకు వన్నె తెచ్చిన గొప్ప నేతని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎంపీ మాట్లాడి మాజీ ఏఎంసీ చైర్మన్ నాగేశ్వరరావు, సత్యదేవానందరెడ్డి, మైనార్టీ నాయకులు, చరియా సాహెబ్, దళిత నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ గారి ఉన్నత వ్యక్తిత్వం గురించి, ఆయన ఈ దేశానికి చేసిన సేవల గురించి భారత జాతి అంతటికీ తెలిసిన విషయమే. ఈ దేశానికి ఉప ప్రధానిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా విశేషమైన సేవలు అందించడమే కాకుండా దళితుల యొక్క సంక్షేమం కోసం ఏ విధమైన కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో అనేక కార్యక్రమాలకి రూపకల్పన చేసిన మహోన్నతమైన వ్యక్తి జగజ్జీవన్ రామ్ గారు. ఒక్క దళితులకే కాకుండా భారతదేశంలోనే అనేక మంది ప్రజలకి సంక్షేమం కోసం ప్రధానంగా వ్యవసాయ శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి జగజ్జీవన్ రామ్ గారు. ఆయన లాంటి వ్యక్తిత్వాన్ని మనం సదా స్మరించుకుంటూ వారి బాటలో అందరూ నడవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దళితుల యొక్క సంక్షేమం కోసం ప్రత్యేకమైన కార్యక్రమాన్ని కూడా పార్టీ ఆధ్వర్యంలో రూపొందించడం జరిగింది. దళిత దేశం తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని రూపొందించి ఈరోజు ప్రజాప్రతినిధులందరూ దళిత వార్డుల్లో పర్యటన చేసి దళితుల యొక్క సమస్యల్ని పరిష్కారం చేసే దిశగా కూడా ఈరోజు కార్యక్రమాలను రూపొందించుకుని ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇవాళ దళితుల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు గారు కట్టుబడి ఉండి దళితుల సంక్షేమం అభివృద్ధే కాకుండా దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని కూడా కాపాడాలనే ఆలోచనతో ఈరోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. రేపు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 14వ తేదీన అంబేద్కర్ స్మృతివనానికి అమరావతిలో శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా జగజ్జీవన్ రామ్ సుఖ్యార్థం కూడా అమరావతిలో కార్యక్రమం చేపట్టే ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.